వెల్కమ్ టు బినై న్యూస్. నిజం మా ఇజం. సొంత వారికే సహాయం చేయని నేటి రోజుల్లో దిక్కుమొక్కు తెలియని వారికి సహాయం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు ఓ యువకుడు. అతనే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల తేరాస సోషల్ మీడియా ప్రతినిధి నరేష్. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్లో భార్యాభర్తలిద్దరూ గొడవ పడి వాళ్ళ కూతురిని అక్కడే వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న పాపను గమనించిన నరేష్ వెంటనే పాప దగ్గరికి వెళ్ళి లేపి చూడగా స్పృహ కోల్పోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించి సురక్షితంగా పోలీసులకు అప్పజెప్పాడు. ఆ యువకుడు స్పందించిన తీరును బట్టి స్థానికులు ఆ యువకునికి అభినందనలు తెలిపారు. మందు పెట్టిరా బాగా మందు అది ఏమంటారు అది పెట్టి పాపా ముఖ మీదాలు పని కొన్నిసార్లు ముఖ మీదాలు పాపా ముఖ మీదాలు పాపా అమ్మా తల్లి లే 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 పాపా నా వీడియో చేస్తున్నావా వీడియో చేస్తున్నాను తర్వాత మాకు వీడియో చేస్తే అమ్మా తల్లి లే అమ్మా హైదరాబాద్ తెరవాడ వేసి ఇష్టపడిపోయి అమ్మా అర్థమైతే ఉంది కదా తల్లి లే అమ్మా ఒక్క నిమిషం దూరమంటారు మీరు కొన్నిసార్లు అమ్మా తల్లి లేమ్మా రుచికన్నా ఇంకా కొన్ని నీళ్ళు డిపార్ట్మెంట్ ఫోన్ బతుకు తావడం పెట్టు తల్లి 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 అమ్మా మాట్లాడు మీదేవరు టాబ్లెట్ వేసి టాబ్లెట్ వేసి ఒక నిమిషం ఎవరా మీది చాయలొద్దు వాటర్ తాగిసిన కదా అసలు అవి నిద్ర వస్తుంటుంది బాగా పాపం నిద్ర లేక ఎక్కడ కొంచెం కోరుకున్నాను.